ఆలోచనారహిత స్థితి నిర్వికల్ప సమాధి ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి అనే ఆలోచన కూడా ఒక ఆలోచనే ఆలోచనలు రావడం సహజం ఆలోచనారహిత స్థితిని పొందడం జ్ఞాని లక్ష్యం మనసు చంచలమైనది ఎంత ప్రయత్నించినా ఏదో ఒక విధంగా ఆలోచనలు ప్రవేశిస్తాయి ఎన్నో జన్మల నుండి వదులటకు మనసు రాక చేర్చి ఉంచుకున్నవి సంస్కారంగా మారి ఆలోచన రూపంలో వస్తుంటాయి పదే పదే వాటినే తిరిగి తిరిగి చెయ్యమని ప్రేరేపిస్తుంటాయి అంత ప్రీతి కలిగినవి అంత తొందరగా వదిలి వెళ్ళలేవు సమయంతో పని లేకుండా ప్రత్యేకంగా ధ్యాన సమయంలో కూడా వదలకుండా కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ అధోగతికి తీసుకువెళ్ళడానికి తీవ్ర ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇదే మాయా ఆలోచనల మూలాల్లోకి వెళ్ళి వాటిని ఆత్మవిచారణ ద్వారా జ్ఞానంతో చైతన్యం కలిగి వస్తున్న ఆలోచన అర్ధరహితం అని గ్రహించగలిగితే వ్యర్థమైన ఆలోచనలు అని గ్రహించగలిగితే శబ్ద స్పర్శ రూప రసగంధ వీటిలో ఏదో ఒక రూపంలో మనలో ప్రవేశిస్తాయి అద్దం మీద ఉన్న మురికి అంటే జన్మ జన్మల నుంచి చేర్చి ఉంచుకున్నది తిరిగి ఇప్పుడు కూడా చేరుస్తున్నది వదులటకు మనసు రాక తొలగించినట్లు విషయ వాసనలు తొలగించిన వచ్చిన పనిని ఈ జన్మలోనే ముగించిన మరల జన్మ ఉండదు పూర్వజన్మ వాసనా బలం తీవ్రతను బట్టి వారి వారి ప్రయత్న తీవ్రతను సరి అయిన సాధనా మార్గాన్ని అనుసరించిన ఏదీ సాధ్యం కానిది లేదు పరమాత్ముడు విచక్షణ కలిగిన ఉత్తమమైన మానవ జన్మ ప్రసాదించింది చైతన్యం పొంది ఆ జన్మలోనే జన్మరాహిత్యం పొందడానికి నేను ప్రయత్నిస్తున్నాను మీరు కూడా ప్రయత్నించండి